నెల్లూరు జిల్లా సంగం ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ పద్మావతమ్మ అధ్యక్షతన ఎంపీడీఓ గోపి సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జెడ్పీటీసీ రావుల లక్ష్మి, సర్పంచులు, ఎంపీటీసీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మండలంలో జరిగిన అభివృద్ధిపై అధికారులు శాఖల వారీగా వివరించారు. పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు తమ గ్రామ పరిధిలో ఉన్న సమస్యల గురించి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నాగరాజు, వైసీపీ నాయకులు రఘునాథ్ రెడ్డి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. దానిలో భాగంగా ఆల్రెడీ 15 డేస్ బ్యాకే కాదు మనం సర్వే స్టార్ట్ చేయడం జరిగింది. త్రీ లేదు సార్, ఎందుకంటే బీఎస్సీ వైజీ ఇచ్చారు కాబట్టి 12 వస్తుంది. జరిగింది దానిలో 166 వదిలిపెట్టారు. బీసీ అప్లై చేసిన తర్వాత 40,000 ముందుగానే అడ్వాన్స్ పేమెంట్ జరుగుతుంది. ఈ రీసర్వే వల్ల మనకు రెవెన్యూ సమస్యలు చాలా వరకు పరిష్కృతం అవుతాయి. వివిధ శాఖల నుంచి చెప్పిన అన్ని అంశాలు తెలుపుతున్నారు. రెవెన్యూ తరపు నుంచి కూడా మీకు ముఖ్యమైన రెండు విషయాలు తెలియజేస్తాను, మీకు అందరూ తెలియజేస్తున్నాను. ఈ యొక్క రెవెన్యూకి సంబంధించి రీసర్వే చేస్తానని చెప్పేసి నా వంతు నేను సహాయం చేస్తాను, కృషి చేస్తానని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఒకవేళ నేను పరిస్థితి దాదాపు 10 మంది పిల్లలు ఖచ్చితంగా బడికి పోకుండా కేవలం టీచర్లు ఎవరు చేస్తే మాత్రమే కాదు, అందరి సహకారం కోరుతున్నాను. రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి